Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ రాజకీయ తప్పిదం చివరికి ఇలా మిగిలిపోవాల్సిందే. పవన్ మరోసారి తెలుగుదేశం పార్టీ పల్లకీ మోయడానికి సిద్దపడినట్లు అర్థమవుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో చేతులు కలిపిన చంద్రబాబు నాయుడు పవన్ రేపటి ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడం దాదాపు ఖాయమైంది. కొద్ది రోజుల క్రితం మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తానిక ఎవరి పల్లకీ మోయడానికి సిద్దంగా లేనని ప్రకటించారు. కానీ తాజా డెవలప్మెంట్లు చూసిన తరువాత పవన్ మరోసారి తెలుగుదేశం పార్టీ పల్లకీ మోయడానికి సిద్దపడినట్లు అర్థమవుతోంది. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో చేతులు కలిపిన చంద్రబాబు నాయుడు పవన్ రేపటి ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడం దాదాపు ఖాయమైపోయింది. పొత్తు పెట్టుకున్నాక ఎంత ఎక్కువ సీట్లిచ్చినా మహా అయితే 45 అసెంబ్లీలకు మించి చంద్రబాబు ఎవరన్నది వాస్తవం. తీసుకున్న 45 స్థానాల్లో జనసేన ఎన్ని చోట్ల గట్టి అభ్యర్థులను పోటీలోకి దింపుతుంది, పోటీ చేసిన వారిలో ఎంతమంది గెలుస్తారు అన్నదే కీలకం. అలాగే పోటీ చేసిన 45 మంది గెలవరన్నది వాస్తవం. ఒకవేళ వీళ్లు అధికారంలోకి వస్తే ఎంతమంది గెలుస్తారన్నది పక్కన పెడితే ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారు కదా. మహా అయితే మంత్రివర్గంలో కొన్ని శాఖలను జనసేన తీసుకోవచ్చంతే. మంత్రులుగా సరిపెట్టుకోవాల్సిందే కాని ముఖ్యమంత్రి అయితే పవన్ కాలేరు. మరప్పుడు చంద్రబాబు ఎక్కిన పల్లకీనే పవన్ మోసినట్లే అర్థం కదా. మరింతోటి దానికి పల్లకీ మోయడానికి తాను సిద్దంగా లేననే గంభీరమైన ప్రకటనలు దేనికి? పవన్ రాజకీయంలోనే తప్పులున్నాయి. ఆ విషయాన్ని అంగీకరించడానికి జనసేనని సిద్దంగా లేరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కానేయను, వైసీపీని గెలవనీయను అనే గోలే తప్ప తాను ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన పట్టుదలే పవన్ లో కనపడడం లేదు. రాజకీయాలలో తనకు పదవి రావాలని అనుకుంటే ఒక పద్దతి ఉంటుంది, ప్రత్యర్థికి రానేయకూడదంటే మరో పద్దతి ఉంటుంది. తాను సీఎం పదవిలో కూర్చోవాలని పవన్ పట్టుదలగా ఉంటే చేయాల్సిన రాజకీయం ఇది కాదు. జగన్ను చంద్రబాబుని ఇద్దరిని మొదటి నుండి వ్యతిరేకిస్తూ సమదూరం పాటించుంటే ఇప్పుడు కథే వేరే విధంగా ఉండేది. చంద్రబాబు పాలనను చూసేశారు, జగన్ పరిపాలన ఏంటో జనాలకు అర్థమైంది. కాబట్టి పవన్ కు కూడా ఒక అవకాశం ఇద్దామని జనాలు అనుకునేవారేమో. అప్పుడు సీఎం అవ్వాలన్న పవన్ కళ నెరవేరేది. కానీ అలా కాకుండా ఎంతసేపు జగన్ ను వ్యతిరేకించడమే తన రాజకీయమని పవన్ అనుకోబట్టే చివరకు పల్లకీ బోయీగా మిగిలిపోతారేమో.